ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనున్నది. పెద్దపల్లి ఎంపీడీఓ ఆఫీసులో పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్దపల్లికి చెందిన తానపతి భానుప్రసాదరావు మూడోసారి ఎన్నిక లాంఛనప్రాయమే. పెద్దపల్లి జిల్లాలో పూర్తి ఎంపీపీ జడ్పీటీసీ స్థానాలని అధికార పార్టీవే. దీనితో ఎమ్మెల్సీగా భానుప్రసాదరావు ఎన్నికపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. పైగా ప్రధాన పార్టీ అభ్యర్థులెవరూ రంగంలో లేరు. ఇక ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పెద్దపల్లి రాజకీయాల్లో స్వపక్షం ప్రతిపక్షం సహా ఇతరులనెవరిని నొప్పించిన దాఖలాలు లేవు. దీనితో ఆయన గెలుపుపైన పోటీపైన చర్చలే లేవు. కుదిరితే సాయం చేస్తారు, చిరునవ్వుతో పలకరిస్తారు. గాయపడ్డవారు ఆయన వద్దకు వెళ్తే ఓదార్పు లేపనం రాస్తారు. తన అధికారం ఉన్న పరిధిలో అడిగిన వెంటనే ఫోన్ కొట్టి తన వాడు వస్తున్నాడని అవతలి వారిని అలర్ట్ చేస్తారు. 12 ఏళ్ల కాలంలో ఏనాడు అధికార దర్పం చూపించలేదు. బుసలు కొట్టే చూపు కాదు, కూల్గా కనిపించే నాయకుడు ఆయనే భానుప్రసాదరావు. 2 సార్లు ఏకగ్రీవంగా, 3వ సారి ఎన్నిక సమయం ఇక కొన్ని గంటల్లోనే. ఎమ్మెల్సీ అంటేనే కేరాఫ్గా, పెద్దల సభలో ఉండదగిన పెద్దతరం మనిషిలా హుందాగా ఉండే నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు భానుప్రసాద్. ఎన్నికపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ కొందరు మాత్రం ఎంత మెజార్టీ, టాప్ నంబర్ వనే, టాప్ నంబర్ టూ అనే దానిపైన చర్చలు చేస్తున్నారు. 12 ఏళ్ల అధికారంలో ఏనాడు ఎవరిని గోసపుచ్చుకున్న సందర్భాలు లేకపోవడం వల్ల టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలన్నీ భాను వైపే నిలుస్తున్నాయి. దీంతో భానుప్రసాదరావుకు భారీ మెజార్టీ ఖాయమంటున్నారు. ఇటీవల ఓ అభ్యర్థి భాను గురించి ప్రెస్ మీట్ పెట్టిన మరునాడే టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తమ నాయకుడు భానుప్రసాదరావుకు ఓటేస్తామని బహిరంగంగానే ప్రకటించడం విశేషం. 12 ఏళ్ల పాలనలో అనేక సందర్భాల్లో భాను సాయం చేసిన విషయాలను స్థానిక సంస్థల నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. సార్ మమ్మల్ని ఏమీ అనేవారు కాదు, మాకు అంతో ఇంతో సాయం చేశారు, కానీ ఎప్పుడూ అవమాన పెట్టలేదు, గాయపరచలేదు, తీసి పారేయలేదు, ఇంకేం కావాలి, అడిగితే సాయం చేశారు, అందుకే భానుప్రసాదరావుకే మా ఓటు అని కాంగ్రెస్ పార్టీ ఓటరు చెప్పడం కొసమెరుపు. రిపోర్టింగ్ కట్ట.